మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఒక దశలో టీఆర్ఎస్ భవిష్యత్తు తేలుస్తుందని అనుకున్నాం తర్వాత తెలంగాణ భవిష్యత్తు బీజేపీ భవిష్యత్తు తేలుస్తుందని అనుకుంటున్నాం ఇప్పుడు కేసీఆర్ అఖిల భారత స్థాయిలో జాతీయ పార్టీ పెట్టడంతో మునుగోడు ఫలితం ఆధారంగా ఆయన జాతీయ పార్టీ భవిష్యత్తు తేలుతుందని కూడా ప్రచారం జరుగుతోంది ఇవన్నీ నిజానికి అతిశయోక్తులే అయినా ప్రచారం జోరుగా సాగుతోంది బీజేపీ మునుగోడులు 500 కోట్లు ఖర్చు పెడితే టిఆర్ఎస్ అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతుందని ఓటర్లు చర్చించుకుంటున్నారు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పోలైన ఓట్లలో 48.9% ఓట్లు వచ్చాయి ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా అంగబలం అర్థబలంతో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి విజయం ఎవరిని ఒరుస్తుందో కొంతమేర అంచనా వేయవచ్చు అయినా రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ఏదైనా జరగవచ్చు ఏ అద్భుతమైన జరగవచ్చు ఏమో గుర్రం ఎగరనవచ్చు అని చెప్పుకోవచ్చు 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కె ప్రభాకర్ రెడ్డి 35.56% ఓట్లు పోలయ్యాయి హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించడానికి కేసీఆర్ చేసిన ఖర్చు చూస్తే మునుగోడులో ధన ప్రవాహం మధ్యం ఏరులై పారుతుందని వేరుగా చెప్పనవసరం లేదు 2018 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రభాకర్ రెడ్డి గారికి మళ్ళీ టిఆర్ఎస్ అభ్యర్థిత్వం లభించింది ఇప్పుడు రెండు ఆబోతుల మధ్య కుమ్ములాటలో కాంగ్రెస్ పార్టీ లేగదూడలా నలిగిపోతుందని ఓటర్లు అంచనా వేస్తున్నారు జనసామాన్యం అలా అనుకుంటున్నారు అయితే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కుటుంబం రాజకీయాలకు కొత్త కాదు ఆమె తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పలుమార్లు ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు 2014లో కాంగ్రెస్ టికెట్ రాని పాల్వాయి స్రవంతి ఇండిపెండెంట్గా పోటీ చేసి 16% ఓట్లు సంపాదించారు ఆమె మహిళ కావటం రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి రావటం వల్ల తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నాయకులు అంచనాల మీద అంచనాలు వేస్తున్నారు 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్కు 38.1% ఓట్లు బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసిన ఉమ్మడి అభ్యర్థికి 16% ఓట్లు సిపిఐ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థికి 12.2% ఓట్లు సిపిఎం అభ్యర్థికి 5.3% ఓట్లు వచ్చాయి మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ను ప్రస్తుతం వామపక్ష పార్టీలు బలపరుస్తున్నాయి మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాలకు చెప్పుకోదగ్గ బలం ఉంది 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి విజయంలో తెలుగుదేశం సిపిఐ పార్టీలు చెప్పుకోదగిన పాత్ర వహించాయి 1952 నుంచి ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ 6 సార్లు గెలిస్తే సిపిఐ 5 సార్లు టిఆర్ఎస్ 1 సారి గెలిపొందాయి కాంగ్రెస్ ఓటు బ్యాంకు స్థిరంగా నిలబడితే కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తుంది లేకుంటే 3వ స్థానానికి నెట్టబడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు టీడీపీ ఓటు బ్యాంకు 2018 నాటికే టిఆర్ఎస్ వైపు మళ్ళీపోయింది ఓటు బ్యాంకులు అత్యధికులు వెనుకబడిన తరగతులకు చెందినవారు ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు కేవలం 10% మాత్రమే ఉండవచ్చు అందువల్ల రాజగోపాల రెడ్డికి బీజేపీ పార్టీ నుంచి వచ్చే మద్దతు అంతంత మాత్రమే ఆయన సొంత బలం మీదనే ఆధారపడాల్సి ఉంటుంది మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి పార్టీ ముఖ్యనేతలకు ప్రచార బాధ్యత అప్పగించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కూడా స్వయంగా యూనిట్ ఇన్ఛార్జీలుగా తమను తాము నియమించుకున్నారు క్షేత్రస్థాయి ప్రచారంపై టిఆర్ఎస్ పూర్తి దృష్టి పెట్టింది చావో రేవో తేల్చుకోవాలని బీజేపీకి పరాజయం రుచి చూపించి తమ సత్తా ఏమిటో చాటుకోవాలని కూడా చూస్తున్నది నియోజకవర్గానికి వచ్చే బృందాలకు బస ఇతర వసతులు కల్పించే బాధ్యతను స్థానిక మంత్రులకు ఎమ్మెల్యేలకు అప్పగించారు టిఆర్ఎస్ అంగబలం అర్ధబలం అధికార బలం నిలువరించడానికి రాజగోపాల్ రెడ్డి ఏటికి ఎదురిదాల్సిందే అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తుందని కేసీఆర్కు చాలా వ్యతిరేకత వచ్చిందని అలాగే రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి మొదటి నుంచి ఇక్కడ బలం ఉండటము ఆయన సోదరుడు వెంకటరెడ్డి కూడా పరోక్షంగా రాజగోపాల్ రెడ్డిని బలపరుస్తారన్న ప్రచారం జరగటం ఇవన్నీ మొత్తం మీద రాజకీయాలను చాలా ఆసక్తిగా మార్చాయి కేసీఆర్ తన భారత రాష్ట్ర సమితి భవిష్యత్తును కూడా మునుగోడు ఉప ఎన్నికలకు ముడివేసి చాలా
ప్రతిష్టాత్మకంగా పోరాటం జరపాలని తన రాజకీయ అనుభవాన్ని అంత ఉపయోగిస్తున్నారు ఆయనకి అంగబలం అర్ధబలం అధికార బలం కొరత లేనే లేదన్న విషయం తెలిసింది